శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఆ లక్ష్యాన్ని సాధించడానికి జీవితాన్ని పణంగా పెడతారు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే సాధిస్తే సంతోషంతో ఊగిపోతారు సాధించలేకపోయినా సాధించినా సరే ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సాధించలేకపోయినా సాధించినా సరే అసంతృప్తితో భయంతో కృంగిపోతారు ఒకవేళ సాధించిన తర్వాత ఆనందాన్ని ఇవ్వకపోతే మరి వాటినే పరమార్థంగా ఎందుకు భావించాలి ఈ పాయింట్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి ఏదో జీవితాన్ని ఒక ఏదో ఇది సాధించాలి అని పెట్టుకుంటాము ఆ సాధించడం ద్వారా ఆనందాన్ని పొందుదాం అనుకుంటాము తృప్తిని పొందుదాం అనుకుంటాము ఒకళ్ళు సాధించినా సాధించకపోయినా కూడా తృప్తిని ఇవ్వకపోతే వాటినే ప్రయారిటీ హై ప్రయారిటీ లిస్టులో ఎందుకు పెట్టాలి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మీరు సాధించినా సాధించకపోయినా తృప్తి ఉండదన్నారు కదా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే హిట్లర్ గురించి చెప్తాను హిట్లర్ గురించి మీ అందరికీ తెలుసు హిట్లర్ ఏమనుకున్నాడంటే ఒక పవర్ఫుల్ నాయకుడిగా ఎదగాలనుకున్నాడు అంటే తనను మించిన వాడి ప్రపంచంలో ఎవడూ ఉండకూడదు అనుకున్నాడు దానికోసం ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలనుకున్నాడు చేశాడు సాధించాడు కూడా కానీ ఏం చేయండి ప్రపంచాన్నే గడగడలాడించేశాడు అట్లాంటి వ్యక్తి రేపు చనిపోతాడు అనగానే ఈరోజు దుఃఖంలో కుంగిపోయాడు అంటండి సాధించాడే కదా మరి ఆనందంలో ఉండాలి కదా తృప్తిగా ఉండాలి కదా రేపు తనకు చావు వస్తుంది డాక్టర్లు డిక్లేర్ చేశారు నువ్వు చనిపోతావరా లేకపోతే ఏ ఏ విధంగా ట్రాజిడీతో చనిపోయాడు అనుకున్నది వేరే విషయం చనిపోయే ముందు రోజు దుఃఖంలో కుంగిపోయాడు అంటే అర్థం ఏంటి తను సాధించాలనుకున్నది సాధించాడు కానీ చివరికి తన సంతృప్తి మిగిలిందా ఆనందంతో గడిపాడా అంటే గడపలేకపోయాడు అనమాట మరణ భయం తను వేధించింది సాగరంలో మునిగిపోయాడు ఇంకా రెండో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం అనుకున్న ఆశలు చిగురించినప్పుడు మనం క మనం పడ్డ కష్టాలకి తగిన ఫలితం వచ్చినప్పుడు సంతృప్తిగా ఆనందంగా ఉంటామని గ్యారెంటీ లేదు మళ్ళీ మీరేంటండి ఇట్లా చెప్తున్నారు మనం అనుకున్నది ఆశలు చిగురించినప్పుడు ఖచ్చితంగా ఆనందంగానే ఉంటాం కదా మళ్ళీ గ్యారెంటీ లేదంటున్నారేంటి అంటే దానికి కూడా ఎగ్జాంపుల్ ఉంది మహాభారత యుద్ధం అయిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేక యుక్తుడు అయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక ముసలాం వచ్చి ధర్మరాజుని ఈ విధంగా ప్రశ్నించింది ఏమన్నా ప్రశ్నించిందంటే ధర్మరాజా నువ్వు పరిపాలిస్తున్న రాజ్యంలో ఏముంది అనుకుంటున్నావు అంది వెంటనే ఈ ముసలాం చెప్పేది ధర్మరాజుకి అర్థం కాలేదు పదహారు లక్షల మంది సైన్యం పోరాడారు ఆ పదహారు లక్షల మంది సైన్యంలో ఎంతోమంది యువకులు చనిపోయారు ఎంతోమంది ఆడపిల్లలు వితంతువులు అవ్వరు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలను పోగొట్టుకుని వాళ్ళ పిల్లల కోసం ఆక్రోషంతో ఆక్రదనంతో ఏడుస్తున్నారు ఇదే కదా నీ రాజ్యంలో ఉన్నది అని ప్రశ్నించింది అంతే కదండి ఉన్నది రాజ్యంలోని మీరు అనొచ్చు అండి దానికోసం భగవద్గీత వచ్చిందండి ఇదంతా అది పక్కన పెట్టండి ఇది దీని దృష్టిలో పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఇదే కదా నీ రాజ్యంలో ఉన్నది నువ్వు రాజ్యంలో పరిపాలించే వారిని వెళ్ళని భర్తలకు కోల్పోయిన వితంతువుల్ని పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల్ని తర్వాత భర్తలను కోల్పోయిన భార్యలు వీళ్లే కదా మీరు కనిపించేదన్నీ నువ్వు చేసింది నువ్వు సాధించింది ఏంటి అనగానే ధర్మరాజు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ సంఘటన ఏం చెప్తుంది అంటే ఎంతో కష్టపడి యుద్ధం చేసి సాధించిన తర్వాత కూడా ఆనందము తృప్తిగా ఉంటుంది అన్నదానికి ఇస్ నో గ్యారంటీ సో గ్యారంటీ ఏం కనిపించట్లేదు ఇప్పుడు మనకి దేని డెస్టినేషన్గా పెట్టుకోవాలి అంటే మన డెస్టినేషన్ మనకున్న ఒక ఉన్నతమైన లక్ష్యం దేనిగా భావించాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో మనం తీసుకొసిన స్టెప్స్ ఏమన్న దానికి మనకు ఒక క్లియర్ కట్ ఐడియా రావడం కోసం ఈ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు దేన్నైతే పరమార్థంగా భావించి జీవితాన్ని పణంగా పెడతామో వాటిని సాధించినా సంతృప్తిగా లేకపోతున్నా అంటే దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దాన్నే మనం డెస్టినేషన్గా పెట్టుకోవాలనే విషయం మనకు అర్థమవుతుంది దానికి మనం ఇప్పుడు అనుకున్నాము ఏంటంటే రైట్ డెస్టినేషన్ అంటే చూజింగ్ ద రైట్ డెస్టినేషన్ అంటే ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఇదండి రైట్ డెస్టినేషన్ దీన్నే రైట్ డెస్టినేషన్గా తీసుకోవాలి అన్న దానికి చెప్తూ ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ద రైట్ డెస్టినేషన్ ఇప్పుడు దాన్ని అందుకోవడానికి జర్నీ చేయాలి కదా ఆ జర్నీ చేయడుకో చేయడంలో ఆ ప్రయాణంలో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని దాని ముందు శ్రద్ధ పెట్టాలి ఇప్పుడు మనం వెళుతూ ఉంటాము ఇదే అండి ఇక్కడ నుంచి నేను అమెరికా పోవాలి లేకపోతే ఇక్కడి నుంచి నాగ్పూర్ వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి ఫస్ట్ నాకు ఏం తెలిసి ఉండాలి మార్గం సరిగా తెలిసి ఉండాలి తర్వాత ఆ మార్గంలో ఏదన్నా ఆ మార్గం ఏ విధంగా నన్ను తీసుకుపోతుందన్న దానికి నేను ఒక జిపిఎస్ పెట్టుకోవాలి ఏమండి ఆ జీపీఎస్ పెట్టుకున్నప్పుడు నాకు మ్యాప్ ఉండాలి ఆ మ్యాప్ ఏంటంటే అథెంటిసిటీ ఉండాలి ఇది కరెక్ట్ మ్యాప్ ఉండాలి ఈ మ్యాప్ను పట్టుకుని నేను ఎక్కడకో నాగ్పూర్లో ల్యాండ్ అవ్వకుండా బాంబిలో ల్యాండ్ అయిపోయిన ఆ మ్యాప్ సరిగా లెక్క సో నాకు మంచి ప్రామాణికత ఉన్న మ్యాప్ ఉండాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఆ రోడ్డు కనుక రెండు రోడ్లుగా విడిపోయినప్పుడు నేను నాగ్పూర్ వెళ్ళే రోడ్డునే ఎంపిక చేసుకునేలాగా నాకు తెలియాలి కరెక్ట్గా తెలియాలి తర్వాత ఏమవుతుందంటే రోడ్డు మీద ఇప్పుడు సిక్స్టీ కిలోమీటర్స్ వేగంతో ప్రయాణం చేయండి తర్వాత వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ వేగంతో ప్రయాణం చేయండి అన్నప్పుడు నేను ఆ వేగంతో ప్రయాణం చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం నేను నా వేగాన్ని నియంత్రించుకుని నా లక్ష్యాన్ని చేరుకునే స్థాయికి ఎదగలగాలి ఇది ఫస్ట్ పాయింట్ ఉండాలి అంటే మన ప్రయాణంలో ఫస్ట్ నాకు తెలియాల్సి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియాలి మార్గం సరిగా ఉండాలి తర్వాత నాతో ఒక మ్యాప్ ఉండాలి దానికి అథెంటిసిటీ మ్యాప్ ఉండాలి ఆ మ్యాప్ నేను చదవగలగాలి కూడా తర్వాత రోడ్డు రెండుగా విడిపోయినప్పుడు నేను ఏ డైరెక్షన్ తీసుకోవాలో నాకు తెలియాలి తర్వాత వేగంగా వెళుతున్నప్పుడు ఆ వేగంలో ఎదురయ్యే అడ్డుదడుకులు అడ్డులును ఎదుర్కొని ముందుకు పోవడానికి నేను సిద్ధంగా ఉండాలి ఇది దీన్ని వేదాంతంలో ఏమంటారంటే దీన్ని ఏమంటారంటే వివేకం అంటారు దట్స్ ఆల్ వివేకం అంటారు ఇప్పుడు ఈ వివేకాన్ని జీవితానికి అన్వయించుకుంటే ఫస్ట్ ఏంటంటే మార్గం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి నేను రైట్ డెస్టినేషన్కి వెళ్ళే మార్గం నేను సరైన మార్గంలో వెళ్తున్నానా లేదో చూసుకోవాలి ఎందుకంటే రైట్ డెస్టినేషన్ అనుకుని పొరపడతాను నేను రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాను సో వి షుడ్ నో తొరవలీ దట్ వేరీ దట్ రోడ్ లీడ్స్ టు రైట్ డెస్టినేషన్ ఆర్ నాట్ అనే విషయాన్ని మనం గుర్తిరగాలి ఇంకా రెండో పాయింట్ ఏంటంటే రోడ్డు రెండుగా విడిపోయింది అనుకోండి దేన్ని ఎంచుకోవాలనే విషయంలో మనకి దృఢత్వం ఉండాలి నిశ్చితమైన అభిప్రాయం ఉండాలి అంతేగాని నేను నాగ్పూర్ వెళ్ళాల్సి ఉండేది బొంబే వెళ్ళడానికి ఎన్ను ఎన్నుకున్నాను అనుకోండి బొంబేలో ల్యాండ్ అయిపోతాను తప్ప నాగపూర్లో ల్యాండ్ అవ్వను సో త్వరలీ వి షుడ్ నో ద ద రోడ్ బ్రాంచెస్ ఎట్లా ఎడుపై ఎడివైపుకి వెళ్ళినప్పటికి కూడా నేను కరెక్ట్ దాన్నే ఎన్నుకోవాలి నా ముందు మంచి చెడులు రెండూ ఉంటాయి కాబట్టి ఆ మంచి చెడులు రెండూ ఎదురైనప్పుడు నేను ఖచ్చితంగా మంచి మార్గాన్నే ఎన్నుకునేటట్టు నా మనసును నేను సమాయత్తం చేసుకోవాలి ఇంకొక రెండోది ఏంటంటే మార్గంలో పోతున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులుంటూ ఉంటాయి లైఫ్ ఇస్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు జీవితం అంటే పోల పేయింగ్ కాదు అని చేత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి ఆ ఒడిదుడుకులని అన్నిటిని ఎదుర్కొనేలాగా మనల్ని మనం సమాయత్తం చేసుకోవడానికి ఉపయోగపడేదే వివేకం అంటారు డిస్క్రిమినేషన్ అంటారు సో వీ షుడ్ నో వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ సో ఏది మంచిదో ఏది చెడో ఏది మనకి శ్రేయస్సునిచ్చేదో ఏది మనకి దుఃఖాన్ని ఇచ్చేదో మనం తెలుసుకునేటట్టు ఉండడానికి మన జర్నీలో తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రికాషన్ ఎందుకంటే మామూలు జర్నీలో ఇక్కడ నుంచి స్కూటర్ని స్కూటర్లు తీసుకుని బైక్ తీసుకుని బయటకు వెళ్తాం అనుకోండి ఫస్ట్ చెక్ వెదర్ పెట్రోల్ ఉందా అది ఉందా ఇది ఉందా అని చూసుకుంటాం అదేవిధంగా ఈ డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన డెస్టినేషన్ అని డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ విషయాల పట్ల మనం ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది దట్ ఈజ్ వాట్ వివేకం అని చెప్తుంది